పాసిబుల్ కి ఇంపాసిబుల్ కి ఉన్న డిఫరెన్స్ వచ్చేసి మ్యాన్ లో ఉన్న డిటర్మినేషన్ అలాంటి ఒక డిటర్మినేషన్ మనలో కూడా ఉండాలి దిస్ ఇస్ మీ ఇన్ జస్టిన్ ఆ ఫ్రంట్ ఆఫ్ యు ఒక ఒక రాణి ఒక ఊలో కోటలో ఒక రాణి ఉంటది ఆ రాణి ఆ కోటకే రాణి ఆ ఏరియా అంతకి కింగ్ అన్నమాట అలాంటి ఒక కింగ్ కింద ఒక మంత్రి ఉన్నాడు ఒకప్పుడు వాళ్ళు మంచిగా పీస్ఫుల్గా మనశాంతిగా నడిపిస్తున్నప్పుడు ఒకరోజు వాళ్ళకి సాడ్ న్యూస్ వచ్చింది బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఏరియాని క్యాప్చర్ చేశారండి వాళ్ళ ఆధీనంలోనికి తీసుకున్నారండి అప్పుడు రాణి అనుకుంది వీ హ్యావ్ టు గెట్ రెడీ ఫైటింగ్ కోసం రెడీ అవ్వాలి అంది అలా రెడీ అవుతుంటే ఒకరోజు మంత్రి చెప్పాడు నువ్వు ఎందుకు ఒంటరిగా చేస్తున్నావు వై కాంట్ యు టేక్ అ హెల్ప్ నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా చిన్ననాటి ఫ్రెండ్స్ వాళ్ళని హెల్ప్ తీసుకోండి అంత ముగ్గురు దగ్గరికి వెళ్ళింది ముగ్గురు స్టార్ట్ చేశారు ఫైటింగ్కి ముగ్గురు చేయగలలేదు ముగ్గురు స్టార్ట్ చేశారు కానీ వాళ్ళంతా డిఫెండ్ అయిపోయారు అందరినీ బ్రిటిష్ వాళ్ళు చంపేశారు కానీ ఒక్క ఫ్రెండ్ మాత్రం ఎంతమందిని చంపినా నేనున్నా నీ వెనకాల అని చెప్పుకుంటూ వచ్చింది అండ్ అలాంటి ఒక ఫ్రెండ్ మన వెనకాల కూడా ఉంటే లైఫ్లో డెఫినెట్గా మనం కూడా సక్సెస్ అవుతాం రాణి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు డిఫెండ్ అవుతారు కదా ప్రతి ఒక్క ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆర్మీ ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళు చెప్పేది రాణి చెప్పేది నీ హార్ట్ని లూజ్ చేసుకోకు నీ హోప్స్ని వదలకు ఇంకా దానికే ఉండు పట్టుదలతో విన్ అవుతావు నువ్వు అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చింది కానీ రాణి మాత్రం డిఫెండ్ అవ్వలేదు రాణికి మాత్రం హోప్స్ పోలేదు రాణి ఇతరులని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చింది అండ్ అలాంటి ఒక రాణి ఒకరోజు ఆర్మీ ఎవరైతే ఉంటారో అందరినీ గ్యాదర్ చేసి చెప్పారు నాకు అబ్బాయిల హెల్ప్ కాదు అమ్మాయిల హెల్ప్ కూడా కావాలి అని అప్పుడు ఆ గ్యాంగ్లో ఉన్న ఒక అమ్మాయి అడిగింది మేమేం చేయగలుగుతాం ఇంట్లోనే ఉండేవాళ్ళం మేమేం చేయగలుగుతాం మాకేం వచ్చు అని అప్పుడు రాణి చెప్పింది మీ వల్ల ఇంపాసిబుల్ అయినది ఏం లేదు అందుకే ఒక హ్యాండిల్ చెప్తారు కదా వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్ రైట్ అలాంటి ఎందుకు ఊరికి అబ్బాయికే ఛాన్సెస్ వై కాన్ ఉమెన్ డూ దట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటో చూపించాలి కదా అండ్ అలానే ఆ రాణి చెప్పారు మీరు షూటింగ్ నేర్చుకోండి రైడింగ్ నేర్చుకోండి అలానే వాళ్ళు కోట కాబట్టి టవర్స్ పండకి వెళ్ళి ఎవరెవరు వస్తున్నారో అది కూడా నేర్చుకోండి అన్నీ నేర్చుకున్నారు మొత్తం అయిపోయింది ఫోర్త్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది వెళ్ళినాక వాళ్ళు ఎవరైతే ఆర్మీస్ ఉంటారో వాళ్ళకి రిహార్సల్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది ట్రైనింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది ఫస్ట్ టైం ఇచ్చింది ఓడింది సెకండ్ టైం ఇచ్చింది ఓడింది థర్డ్ టైం ఇచ్చింది ఓడింది కానీ ఫోర్త్ టైం ఓడలేదు గెలిచింది అండ్ అలాంటి గెలిచే మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్రీడమ్ రాణి ఎవరు కాదు ఝాన్సీ లక్ష్మీబాయి అలాంటి ఒక వ్యక్తి అలాంటి ఎంతో మంది అడపని అక్కడ ప్రాణాలు సహా విడిచి మనకి ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ఇట్లా ఉన్నాం అలాంటి ఫ్రీడమ్ ని మనం ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం రాణికి ఉన్న పట్టుదల రాణికి ఉన్న డిటర్మినేషన్ హార్డ్ వర్క్ ఆ హోప్ ఏమైతే ఉంటుందో అది మనలో కూడా ఉందంటే డెఫినెట్లీ రేపు ఒక రోజు సక్సెస్ మీ దగ్గరకు వస్తుంది మీ సక్సెస్ దగ్గరికి వెళ్ళరు సక్సెస్ మీ దగ్గరకు వస్తుంది మీ సక్సెస్ దగ్గరికి వెళ్ళరు నార్మల్ గా ప్రతి ఒక్కరు సక్సెస్ ఎక్కడ అని ఉరుకుతా ఉంటారు లైఫ్ ని ఎంజాయ్మెంట్ ఏం చేయకుండా ఉరుకుతా ఉంటారు సక్సెస్ కోసం అలా ఉరికిన వాళ్ళు కూడా సక్సెస్ లేదు ఈరోజు కానీ సక్సెస్ అయిన పర్సన్స్ వాళ్ళది డెఫినెట్ గా వాళ్ళ స్టోరీ వింటే వాళ్ళకున్న డిటర్మినేషన్ వాళ్ళకున్న హార్ట్ వాళ్ళకున్న హోప్స్ ఏ రోజు వాళ్ళు వదులుకోలేదు ఎంతమంది చెప్పారు మీ వల్ల కాదు అని ఎంతోమంది చెప్పారు మీరు వేస్ట్ అని ఎంతోమంది చెప్పారు మీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భూమికి భారం తప్ప అలాంటి డిటర్మినేషన్ అవన్నీ దాటుకుంటూ ముందుకొచ్చి సక్సెస్ అవ్వాలి అలాంటి డిటర్మినేషన్ మనలో కూడా ఉండాలి అలాంటి డిటర్మినేషన్తో మనం సక్సెస్ సాధించాలి అలాంటి డిటర్మినేషన్ మీలో కూడా